మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారాలకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ల్యాండ్ శాండ్ మైను వైను దోచుకొని దాచుకొని భయభ్రాంతల గురి చేసేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ప్రజాసామ్యవాదులకు గొంతు నొక్కేస్తున్నాడు డాక్టర్ల మీద దాడి యాక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనారిటీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాల జగన్మోహన్ రెడ్డి ఒక పారదర్శకమైన పరిపాలన అందించలేక ఒక విజనరీ లీడర్ ని ఇయాల జైలుకు పంపినటువంటి పరిస్థితి అందుకనే ప్రిజనరీలు అధికారంలోకి వస్తే విజనరీ లీడర్లు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంది అందుకనే సైకోలంతా లండన్ కు పోతే ఇయాల మంచోళ్ళు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంది అయ్యా ఏ ఒక్క పరిపాలన నువ్వు చేశావా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం కృషి చేశాడు జగన్మోహన్ రెడ్డి జీవితం మొత్తం దుర్బుద్ధి కోసం కృషి చేస్తున్నాడు అందుకనే పోలీసులని అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నటువంటి వైనం మన చాలా స్పష్టంగా ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసులు అవి అక్రమ కేసులని పెట్టిన అధికారులకు కూడా తెలుసు అవి ఎంతో కాలం నిలవై ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాసామ్యవాదులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇవాళ దేశంలో మమతా బెనర్జీ నుంచి అనేక మంది కూడా సంఘీభావం తెలిపారు నైతిక మద్దతు ఇస్తున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాల మీద గౌరవం లేదు ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదు ఇవాళ ఐపీసీ అమలవుతలేదు ఇవాళ వైకాపా పీసీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇది ఫ్యాక్షన్ కాలం కాదు నువ్వు ఎంత అదిమాలన్న ఎన్ని అక్రమ కేసులు పెట్టినా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా మహిళల మీద దాడులు చంపినా మైనారిటీల మీద దాడులు జరిగినా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మరింత ప్రోత్సాహంతో ముందుకు పోతారు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిన్ను గద్దెదించి భవిష్యత్తులో నీకు గుణపాఠం చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలని మూడు రోజులుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం ముందల శాంతియుతంగా మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం దాన్ని విజయవంతం చేసినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।